హాయ్ అండి, ఈరోజు అయితే బిర్యానీ తయారు చేస్తున్నాము. బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఇక్కడే ఉన్నాయి. బిర్యానీ మసాలా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేను తయారు చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. చికెన్ అయితే బిర్యానీకి ఇలా లావలావ ముక్కలు తీసుకొచ్చుకోవాలి. మనము మనకి బిర్యానీకి ఎప్పటికైనా ఇలా లావ ముక్క ఉండాలి. మనం ఒక 10 నిమిషాలు ముందే మనము ఇవి ఒక అర్ధ గంట ముందే కూడా అన్ని మసాలా కలిపి పెట్టాలండి. మసాలా కలిపేటప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే పుదీనా, అలాగే చికెన్, ఇప్పుడు ఇవి మాత్రమే చూపిస్తున్నా. ఓకేనండి, ఇవన్నీ కలపండి. మనం అయితే బిర్యానీకి మసాలన్నీ కలిపి పెట్టాలండి ఫస్ట్. నేనైతే అందుకని కలపడానికి దీంట్లో వేస్తున్న పెద్ద దాంట్లో వేసి కలుపుకోవాలి. మనకు బాగా ముక్కలకి మసాలా అన్నాయి కదా, అందుకని. అలాగే మనము అల్లము, ఎల్లిపాయలు, అలాగే కొత్తిమీర కూడా వేసానండి దీంట్లోన. అలాగే ఉప్పు, మనమంటే మసాలాలు అండి ఇవి, మన బిర్యానీ మసాలా ఇవి. ఇట్లా పచ్చ పచ్చలు దంచుకునేది మనం ఇట్లా కలుపుకోవాలి బాగా. అలాగే మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. బిర్యానీలో చాలా మంది పసుపు తక్కువ వేస్తారు. అలాగే పెరుగు కూడా వేసుకుందామండి. మనం కూడా వేసి కలుపుతున్నానండి. ఇట్లా మనం బాగా కలిపినాక ఒక అర్ధ గంట సేపు దీన్ని పక్కకు పెట్టేసేయాలి. బాగా పట్టించాలండి, అప్పుడే మన గ్రేవీ ఎక్కువ వస్తుంది. మనం లా ఉల్లిగడ్డలు ఒక 4-5 ఉల్లిగడ్డలు బాగా తరగాలండి. మనకు సన్నగా ఉంటే ఒక 10 ఉల్లిగడ్డలైనా వేసుకోండి. ఉల్లిగడ్డల నుంచే మనకి ఎక్కువగా గ్రేవీ వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా బాగా ఎర్రగా కాలాలి. మనం పచ్చిగా ఉన్నప్పుడు వేసినామంటే మనకి గ్రేవీ బాగుండదు. ఉల్లిగడ్డలు మటుకు చాలా బాగా వేగాలండి. నేను మటుకు నేను చేసేటప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి బిర్యానీ చేసేది. బిర్యానీ చాలామంది బాగా చేస్తూ ఉన్నారండి, కానీ నేను చేసే బిర్యానీ కూడా ఒకసారి చూడండి. బాగా స్పెషల్గానే వస్తుంది బిర్యానీ అయితే. ఈ బిర్యానీ చూస్తే 100 రూపాయలాగా ఉంటుంది. తినబిద్ది కాని వాళ్ళు కూడా తినేస్తారు బిర్యానీ, అలా ఉంటుంది చూడండి ఈరోజు అయితే బిర్యానీ. మరి బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసినాను నేనైతే. మనం తయారు చేసుకునే వంటింట్లో కూడా ఆలస్యము. బిర్యానీ అయితే మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువగా మా చిన్న పాపకి అయితే చాలా ఇష్టం బిర్యానీ అంటే. ఇంకా లెగ్ పీస్ అయితే ఇంకా ఆమెకేసేస్తామని అంత బాగా ఇష్టంగా తింటుంటుంది. దీంట్లో పెరుగు పచ్చడి కూడా ఉండాలండి. పెరుగు పచ్చడి ఖచ్చితంగా చేస్తాను నేను. దీంట్లోకైతే కాంబినేషన్ అయితే మనకు బిర్యానీలోకి ఖచ్చితంగా పెరుగు పచ్చడి ఉండాలి. పెరుగు పచ్చడి ఉంటేనే బిర్యానీ. ఉల్లిగడ్డలు మాత్రం పెరుగు పచ్చడిలోకి బాగా దండిగేసుకుంటాం మేము. అందరూ ఉల్లిగడ్డలు ఎక్కువ తింటారు. బాగా దండిగా తరిగేస్తానండి నేనైతే. సరేనండి, ఇప్పుడు మనం బిర్యానీలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీకి చేసే విధానం చూపిద్దామండి ఒకసారి. అలాగే బాలెట్టి బాగా వేడయ్యాక ఆయిల్ వేయాలండి. మనం బాగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే మసాలా దినుసులు అన్నీ నేను రెడీ చేసి పెట్టానండి ఫస్టే. మనకి చికెన్ బిర్యానీ అంటేనే నోరు ఊరిపోతుందండి. ఎవరికైనా తినని వాళ్ళు కూడా బాగా తినాలనిపించేంత బాగుంటుంది. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి, నేను ఉల్లిగడ్డలు వేసేసినాను. బాగా గోల్డ్ కలర్ రావాలండి ఉల్లిగడ్డలు మనకి. ఎప్పటికైనా కానీ
కొంచెం పచ్చిగున్నప్పుడు వేస్తే మనకి అంతగా మంచిగా రాదు బిర్యానీ. బాగా కలుపుతూ ఉండాలండి మనకి ఉల్లిగడ్డలు. మనకి బాగా ఎర్రగా అయిపోయినాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం. బిర్యానీ ఆకు, మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ పేరు కానీ కలిపెట్టుకున్నాం కదండి ముక్కలకి, అవి వేసేద్దామండి మనము. ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అయిపోయినాయి కదా, వేసి బాగా కలుపుకోవాలి. మనకి బాగా మెత్త మెత్తగా నన్నాయి ముక్కలన్నీ. నోరు ఊరించే బిర్యానీ అంటేనే తినను వాళ్ళు కూడా తినేస్తారు బిర్యానీ అంటే. ఇదంతా ఇట్లా బాగా అడుగు అంటుకోకుండా కలుపుకోవాలండి మనము. నేనైతే బియ్యాన్ని అయితే ఆల్రెడీ నానబెట్టేసానండి, కానీ బాస్మతి బియ్యం అయితే కాదండి, మామూలుగా మనం ఇంట్లో తినే అన్నమే, మామూలుగా ఇంట్లో తినే రైసే చేస్తున్నాను నేను. మనం కొంచెం మగ్గబెట్టేద్దామండి. బాగా మగ్గినాక మూత తెరిచి చూపిస్తా, చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఇట్లా మసాలాలంతా బాగా పట్టుకునేలా కలుపుతూ ఉండాలి మనము. మనకి బాగా దగ్గరగా అయిపోయిందంటే చికెన్ ముక్క అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. అన్నం అయితే మనం పక్క స్టవ్ పైన పెట్టుకొని అన్నం వండుతున్నానండి. అన్నం కొంచెం మనం సగం ఉడికించుకున్న తర్వాత మనం బిర్యానీ దమ్ బిర్యానీ కదా దమ్ పెట్టుకోవాలి. అన్నం కొంచెం మనం పలుకుమీనే దించుకోవాలండి, మనకి బిర్యానీ మగ్గేటప్పుడు బాగా దమ్ పెట్టినప్పుడు మళ్ళీ మిగతాది అంతా బాగా మగ్గిపోతుంది. మనకైతే బిర్యానీకి సరిపోయేలా ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే మనము బిర్యానీకి దమ్ పెట్టడానికి
అన్నము అలాగే చికెను రెండు కలిపి మనం దమ్ పెడదామండి. అన్నం ఇలా పలుకుమీనే మనం దించుకోవాలండి, లేకపోతే మనకు పూర్తిగా ఉడికిందనుకో చిరిగిపోతుంది. మనం కొంచెం అన్నము లేయర్ లేయర్గా వేసుకోవాలండి. మనము చికెను మళ్ళీ దానిపైన అన్నము నెయ్యి వేయాలండి పైన. మనం నెయ్యి వేస్తే బాగా పొడి పొడిగా వస్తుందండి, అన్నం అతుక్కోదు. అలాగే పుదీనా కూడా వేయాలండి. పుదీనా, ఉల్లిగడ్డలు మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టాం కదా, ఆ ఉల్లిగడ్డలు కూడా వేయాలండి. కొద్దిగా కలర్స్ వేసానండి నేను, కలర్ నీళ్ళు ఎక్కువ వేయలేదు, లైట్ వేసాను అంతే. ఇప్పుడంతా మనం ఉండేదంతా వేసేసిద్దామండి దాంట్లోకి. వేసి మనం గోధుమ పిండి అంతా ఆల్రెడీ కలిపెట్టానండి నేను. పైన నెయ్యి వేయాలండి, మళ్ళీ నెయ్యి అయితే బాగా వేసినాను, ఎక్కువనే వేసినాను నేను కొంచెం. అలాగే పుదీనా, ఉల్లిగడ్డలు రోస్ట్ చేసిన ఉల్లిగడ్డలు, అలాగే పైన కొంచెం అన్నం వేద్దామండి.
మనం మూత పెట్టేసి బాగా బిర్రుగా, నేను ఆల్రెడీ గోధుమ పిండి కలిపెట్టానండి, మొత్తం మనం చుట్టూగా ఆవిరి పక్కకు పోకుండా మనం గోధుమ పిండితోనే మొత్తం కలిపేసినది గోధుమ పిండి. ఇట్లా పెట్టేద్దామండి, ఆవిరి పక్కకు పోకూడదు మనకి అన్నంకి. ఆవిరి పోతే మనకు అన్నం అంత టేస్టీగా ఉండదు, అందుకని ఇట్లా పెట్టేయాలి. మనకి బాగా మగ్గిపోవాలండి, ఎందుకంటే మనం సర్వ అట్లాగే పెట్టకుండా పెన్నం పెట్టి పెన్నం మీద పెట్టండి, అప్పుడైతే మనకు అన్నం అడుగంటదు. వావ్, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, బాగానే వస్తుంది కదా. నేను అంత ఒక గిన్నెలు వేసేస్తానండి, బాగా వేడిగా ఉంది, చెయ్యి అయితే బాగా ఆవిరి కాలింది. మేమైతే అందరం ప్లేట్లు తెచ్చిపెట్టుకున్నామండి తినడానికి, మా పిల్లలు అందరూ వచ్చేసినారు తినడానికి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, మరి అందరం కలిసి భోంచేద్దాం రండి. మీ ఇంట్లోన బిర్యానీ ఎవరెవరికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ పెట్టండి. బాగా పొగలు పొగలు వస్తుంది బిర్యానీ. బిర్యానీకి అయితే ఎప్పటికైనా లావు ముక్కలు అందరినీ బాగుంటుంది చూడండి, మనం సన్నగా తీసుకొచ్చుకోకూడదు చికెన్ తెస్తప్పుడు, మనకు అందుకే ఇంత బాగా కానొస్తుంది బిర్యానీ. నేను కూడా ప్లేట్ తీసుకున్నానండి తినేద్దామని, బాగా ఆకలేస్తుంది, కొద్దిగా ఆగినాక తినాలనుకున్నా కానీ బిర్యానీ చూసి ఎంబడ ప్లేట్ పెట్టుకున్నా. బిర్యానీ అయితే బాగా వేడిగా ఉందండి, బిర్యానీ నోట్లో పెట్టుకోగానే వా చాలా అంటే చాలా బాగా రుచి వచ్చిందండి. అసలు బిర్యానీకి రెస్టారెంట్లో ఉన్నట్లుగా ఉంది, నిజంగా నేనే ఇంత బాగా చేసిన అనిపిస్తలేదు. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికినాయండి, నోరు అయితే కొంచెం కాలింది, వేడివేడి నోట్లో పెట్టుకున్నా నేను. మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.